భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్య ప్రచోదయాతో తెలుగు డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మకర సంక్రాంతికి మనం హిందువులు ఇచ్చేటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది దానికి కారణం ఏంటి అంటే మకర సంక్రాంతి జరిగినటువంటి రోజు లాగాయితూ ఉత్తరాయణం ప్రారంభమవుతుంది దీనికి దేనిని ప్రామాణికంగా మనం తీసుకుంటున్నాం రవి యొక్క మార్పు మకర సంక్రమణం అంటే ధనురాశిని వదిలిపెట్టి ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారో గొప్ప కాలంగా ఆ కాలాన్ని మనం కీర్తించడం జరిగింది దేవతా కాలమానం ప్రకారం అది పగలు సమయం అలాగే మహాశివరాత్రి మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి మనం జరుపుకుంటాం ఎందువల్ల అంటే లింగోద్భవం ఆ రోజున జరిగింది కాబట్టి దానికి గుర్తుగా ప్రతీ నెలలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రిగా మనం జరుపుకుంటాం మహాశివరాత్రికి ఎంతైతే ప్రాధాన్యతని ఇస్తామో మాస శివరాత్రికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఆ రోజున అభిషేకాది కార్యక్రమాలు జరిపించుకోవడం మనం చేస్తూ ఉంటాం అలాగే మకర సంక్రమణం జరిగినప్పుడు ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రతీ నెలలో రవి మారేటువంటి రోజుల్లో కూడా అదే రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ జూన్ నెలలో వృషభంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి రవి పద్నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటలు ఆ ప్రాంతంలో మిథున రాశిలోకి తన యొక్క సంచారాన్ని ఉన్నారు అంటే మృగశిర నక్షత్రం మూడు నాలుగు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఆయన యొక్క సంచారం కొనసాగబోతూ ఉన్నది అయితే ఈ రవి యొక్క మార్పు ద్వారా బుధ శుక్ర రవిర్మాసం మనకు ఆ విషయం తెలుసు అంటే రవి బుధ శుక్రులు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు మాత్రమే ఉంటారు కానీ ఎప్పుడూ లేనటువంటి విధంగా శుక్రుడు ఏక రాశిలో తన యొక్క స్వక్షేత్రమందు నాలుగు నెలల పాటు ఉండిపోయారు అలాగే ఈ రవి యొక్క మార్పు మిథున రాశిలో ఈ జూన్ నెల పద్నాలుగో తారీఖు దగ్గర నుండి ప్రారంభం కాబోతు ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో ఈ రవి యొక్క మార్పు అదేవిధంగా ఈ మార్పు చెందినటువంటి గ్రహం ఆ రాశిలోనే రాహుయుక్త గ్రహణంగా ఈ రవికి గ్రహణం పట్టబోతు ఉన్నది ఆ ఫలితము అది ఇప్పుడు రవి మారినప్పుడు మరి గ్రహణం పడుతోంది కదండి ఆ ఫలితాలు రవి ఇచ్చేటువంటి ఫలితాలు వస్తాయా రావా అన్నది అందరికీ వచ్చేటువంటి ప్రశ్నే అయితే ఈ మిథున రాశిలోకి మారినటువంటి రవి ఏ రాశులకి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు ఏ రాశుల వారికి చెడు ఫలితాలు ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం కూలంకుశంగా తెలుసుకుందాం ముఖ్యంగా అన్నిటికీ ఆధారమైనటువంటి గ్రహం సూర్యుడు మన ఋషులు కానీ మన మునులు కానీ సూర్య ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు ఆదిత్య హృదయ స్తోత్రము మనం రోజు చదివేస్తూ ఉంటాం ఒక్కసారి ఆ స్తోత్రానికి సంబంధించినటువంటి అర్థం తెలుసుకుంటే చాలా విషయాలు మనకి అవుతాయి మన ఋషులకి ఇంత పరిజ్ఞానం ఉందా అనేటువంటి విషయం అన్నిటికీ ఆధారభూతమైనటువంటి దైవం ఆయన అందుకనే ప్రత్యక్ష భగవానుడిగా కీర్తించబడ్డాడు ఇప్పుడు ఆయన మిథున రాశి స్వక్షేత్ర స్థితిలోకి మార్పు దీనివల్ల లాభపడేటువంటి రాశులు ఏవి అంటే ఆయన యొక్క సొంత రాశి అయినటువంటి సింహం మొట్టమొదటి వరుసలో ఉంటుంది లాభపడేటువంటి రాసుల్లో ఆ తదుపరి కన్య ఆ తదుపరి మకరం చాలా రోజుల తర్వాత మకర రాశి వారికి అనుకూలమైనటువంటి రోజులు తృతీయ మందు కుజుడు షష్టమందు రవి ద్వారా రాబోతూ ఉన్నాయి దీనికి నాంది ఈ రవి యొక్క మార్పు అలాగే మేషరాశి మేష సింహ కన్యా మకర రాశుల వారికి రవి తన పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు అయితే ఏ రకమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు ఎందువల్ల అంటే ఇప్పుడు జాతక భాగంలో కూడా జన్మంలో రవి ఉంటే మనకి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తారు యథాలగ్నే దివానాదే రక్తనేత్ర ప్రకోపవాన్ వాతపిత్తాది కో భేద విదేశాల్లో ధనాన్ని సంపాదించుకోవడానికి జాతకంలో జన్మలగ్నంలో ఉండేటువంటి రవి ప్రాధాన్యత వహిస్తే రెండవ స్థానంలో అదే రవి మళ్ళా ఫలితాన్ని మార్చిచ్చేస్తారు ధనస్థానగతే సూర్యే ధనవాన్ సౌఖ్యహీనవాన్ అని చెప్పి శాస్త్రవచనం మరి ఈ జాతక భాగంలో మారిపోయినట్టే గోచారంలో కూడా ఫలితాలు మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ తృతీయంలో ఇచ్చే ఫలితాలు వేరు షష్టస్థానంలో రవి ఫలితాలు వేరు లాభమందు రాజ్యమందు ఫలితాలు వేరు ఆ ఫలితాలను కనుక మనం చూసుకుంటూ వస్తే మొట్టమొదట మేషరాశి వారికి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ఆ తృతీయమందు రవి గొప్ప ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతారు ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభం పుత్ర సౌఖ్యం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్యం బాగుగా ఉంటుంది మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో చాలా కీలకమైనటువంటి శ్రద్ధ అవసరం ఎందువల్ల అంటే పన్నెండవ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో గురుబలం కూడా లేదు కాబట్టి ఆరోగ్యం చాలా ఇంపార్టెంటు ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి వల్ల ఆరోగ్యం చాలా బాగుపడుతుంది అలాగే నిత్య సంతోషం సంతోషంగా కాలాన్ని గడపబోతు ఉన్నారు బంధుమిత్ర సమాగమ బంధువులతోటి మిత్రులతోటి చాలా కాలం తర్వాత అంటే ఎవరైతే వేరే ప్రాంతాల్లో స్ట్రక్ అయిపోయి ఉంటారో వారికి స్థాన చలనం కలిగి వారి వారి సొంత ప్రాంతాలకి వెళ్ళడానికి కూడా ఈ పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి వల్లే అర్ధలాభం కలుగుతుంది పుత్ర సౌఖ్యం కూడా కలగడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అలాగే మనకుండేటువంటి ఈ భయం వల్ల ఆత్మస్థైర్యం లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు సెల్ఫ్ కాన్ఫిడెన్సు మనకి రావడం ఆత్మస్థైర్యం రావడం ఇవన్నీ కూడా తృతీయంలో ఉన్నటువంటి రవి వల్ల మేషరాశి వారికి సంభవిస్తాయి ధనలాభం కలుగుతుంది అలాగే పైన చెప్పినటువంటి విధానంగా అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలని రవి తృతీయ స్థానంలో ఇవ్వబోతున్నారు ఆ తదుపరి సింహం సింహరాశికి లాభస్థానంలో రవి అర్ధంచ స్వకులాచార గృహే నిత్యోత్సవ శుభం అన్నటువంటి శాస్త్ర వచనం ప్రకారం ముఖ్యంగా లాభస్థానంలో ఉన్నటువంటి రవి శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఫలితాల్లో అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు అంటే శుభ కార్యక్రమాలు జరిపించడం కానీ లేదా శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడం కానీ లేదా మంచి సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంచడం కానీ భక్ష్య మన ఎందు ఉండడం కానీ అంటే మంచి భోజనం చేయడం కానీ ఆర్థిక పరిస్థితులు బాగుపడడం కానీ ఉద్యోగంలో పరిస్థితులు మెరుగుపడడం కానీ ప్రమోషన్లు రావడం లేకపోతే ప్రభుత్వ అధికారులతో ఉన్నత అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడడం కానీ అలాగే ఈ ముఖ్యంగా అధికారానికి సంబంధించినటువంటి విషయాల్లో రాజకీయ నాయకులకి సంబంధించినటువంటి విషయాలు బాగుండడం కానీ అంటే పదవులు మంచి పదవులు రావడం గుర్తింపు రావడం ప్రజ్ఞ పాఠవాలు మన మనవి అందరివి తెలియడం ఇటువంటి పరిస్థితుల రీత్యా సింహరాశి వారికి రవియోగించబోతున్నారు దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి విషయాలు అలాగే ఈ విద్యకి సంబంధించినటువంటి విషయాలు అలాగే గవర్నమెంట్ జాబ్కి సంబంధించినటువంటి విషయాలు వీటన్నిటిని కూడా సింహరాశి వారికి చాలా ఆ రిజల్ట్ అన్ని కూడా చాలా పాజిటివ్గా ఉన్నది జూలై పద్నాలుగో తారీఖు వరకు కూడా కాబట్టి ఇన్ని రకాలుగా లాభంలో రవి పరిపూర్ణమైన శుభ ఫలితాలు ఇస్తారు ఎందువల్ల అంటే త్రిశష్ట లాభ స్థానాల్లో లాభానికి చాలా ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి అందులోనూ ఈ రాశ్యాధిపతి రవే కాబట్టి గొప్ప ఫలితాలు సింహరాశి వారికి వస్తాయి తర్వాత కన్యారాశి వారికి పదవ స్థానంలో ముఖ్యంగా రాజ్యస్థానంలో రవి దిగ్బలాన్ని కలిగి ఉంటారు కాబట్టి పదవ స్థానంలో రవి ఇచ్చేటువంటి ఫలితాలు చాలా గొప్పవి ముఖ్యంగా అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అనేటువంటి శాస్త్ర వచనం ప్రకారం ఆర్థిక పరిస్థితులు బాగుండడం సమాజంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం ఎవరైతే పదవుల కోసం ఆశిస్తూ ఉన్నారో కన్యారాశి రాశి వారి వారికి ఆ పదవులు లభించడం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ బ్యాంకులు అలాగే వైట్ కాలర్ వృత్తి చేసేటువంటి వారు మాటకి సంబంధించినటువంటి వృత్తి ప్రవృత్తుల్లో ఉన్నవారు సంఘాల పట్ల ఇష్టత కలిగి ఉన్నటువంటి వారు వీరందరికీ కూడా మంచి పదవులు లభిస్తాయి ఉద్యోగంలో మార్పులు లభిస్తాయి మంచి ఉద్యోగం రావడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అలాగే రాజదర్శన సల్లాప అన్నారు అంటే మనకన్నా ఎక్కువ స్థితిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడడం దానివల్ల మనకి బెనిఫిట్ జరగడం ఉ ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాల ద్వారా వ్యాపార లావాదేవీల్లో మార్పులు రావడం లేదా రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడడం ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి సంభవిస్తాయి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు ఆశించేవారు కానీ వేరే ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూసేవారు కానీ లేదా చదువుకునేటువంటి వారు కానీ వీరందరికీ కూడా చాలా పాజిటివ్గా ఈ రవి యొక్క ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు పదవ స్థానంలో ఉన్నటువంటి రవి దిగ్బలాన్ని ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ రిజల్ట్ అన్నీ కూడా కన్యా రాశి వారికి వస్తాయి అయితే మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉన్నది చాలా కాలం తర్వాత మకర రాశి వారికి గ్రహస్థితి కొంత ఫేవర్గా ఉండబోతూ ఉన్నది అందులో తృతీయ కుజుడు ఆరవ స్థానంలో ఉన్నటువంటి రవి ముఖ్యంగా ఇది డబ్బుకి సంబంధించి మాత్రమే ఏ అధికారానికి సంబంధించి కాదు అలాగే ఉద్యోగానికి సంబంధించి వీటికి కేవలం డబ్బు పరంగా రుణాలకి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మకర రాశి వారికి ఈ రవి తన పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు షష్టేరవ్ సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నటువంటి శాస్త్రం ప్రకారం ఏదైతే గత కొంతకాలంగా అవ్వనటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ కాలంలో అంటే ఈ పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత మొదలు పెట్టుకోగలిగితే అవన్నీ కూడా అతి శీఘ్రంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి అలాగే ఆరవ స్థానం రోగములు వ్రణములు వీటికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి అనారోగ్య సూచనలతో బాధపడుతూ ఉన్నటువంటి మకర రాశి వారికి ఆరోగ్యం బాగుపడడం ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడడం అలాగే అప్పులు తీరడం లేదా ఎవరైనా లోన్లకి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ సహాయం అందడం లేదా వేరే వేరే ప్రాంతాల్లో రుణాలకి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారికి రుణాలు లభించడం వీటి పరంగా మకర రాశి వారికి చాలా యోగ్యంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఆర్థిక రుణాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి మనకు కావలసినటువంటి డబ్బు పుడుతుంది మనకు కావలసినటువంటి వ్యాపారానికి అది ఒక మంచి దారిగా కనబడుతూ ఉంటుంది ఈ రకమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి వస్తాయి ఇవి కాక కుజుని యొక్క మార్పు కూడా ప్రభావాన్ని చూపెడుతుంది ఈ గ్రహణం వల్ల కూడా ఈ రాశుల వారికి మాత్రమే అత్యంత శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి సింహ మేష కన్యా మకర రాశుల వారికి ఈ రవి అలాగే ఈ గ్రహణము కూడా పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఈ ఫలితాలని మనం మరింత మంచి ఫలితాలుగా పొందాలి అంటే ఆదిత్య హృదయ పారాయణ చేయడం అలాగే ద్వాదశాదిత్యుల నామాలు ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండడం సూర్య నమస్కారాలు చేస్తూ ఉండడం సూర్యాష్టకాన్ని పారాయణ చేయడం అలాగే గోధుమలు దానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా ద్వాదశాదిత్య నామాలని ప్రతిరోజు కూడా పారాయణ చేయడం ద్వారా మరింత ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది ఈ రాశుల వారికి యోగ్యమైనటువంటి ఫలితాలను రవి ఇస్తారు కాబట్టి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి ఈ నామ జపం ద్వారా ఈ దానాది కార్యక్రమాలు గోధుమలు అలాగే తెల్ల జిల్లేడు ముఖ్యంగా జిల్లేడు కి రవి అధిపతి కాబట్టి అటువంటివి ఇంటి దగ్గరలో పెంచుకోవడం ఇవన్నీ కూడా మంచి ఫలితాలుగా ఆ రవి యొక్క ఫలితాలు మనకు రావడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది స్వస్తి